హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం షర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ ఫోర్ స్టార్ట్ అవ్వక ముందు ఒక స్పెషల్ ఎపిసోడ్ని చేశారు ఈ వీడియోలో ఆ స్పెషల్ ఎపిసోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీలో ఎవరైనా షర్లాక్ సిరీస్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూశాకే ఈ ఎపిసోడ్ చూడండి లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కావు అలాగే ఈరోజే సీజన్ ఫోర్కి సంబంధించి త్రీ ఎపిసోడ్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నా దాంతో మొత్తం ఈ సిరీస్ కంప్లీట్ అవుతుంది సో లేట్ చేయకుండా ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఓపెనింగ్ సీన్లో ఇప్పటి వరకు జరిగిన స్టోరీని చూపిస్తారు ఎందుకంటే ఇది స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్లో మన షర్లాక్ హోమ్స్ అండ్ గ్యాంగ్ మొత్తం ఎయిటీన్ ఎయిటీ టైం పీరియడ్కి షిఫ్ట్ అవుతుంది వారిలో గాయపడంతో వాట్సన్ సోల్జర్గా రిటైర్ అవుతాడు లండన్లో ఇల్లు కోసం వెతుకుతూ ఉండగా వాట్సన్కి తన పాత ఫ్రెండ్ పరిచయం అయ్యి అతన్ని షర్లాక్ హోమ్స్ దగ్గరికి తీసుకువెళ్తాడు వాట్సన్ని చూసి అతని పాస్ట్ ప్రెసెంట్ చెప్తాడు హోమ్స్ ఇదంతా మనం స్టార్టింగ్ ఎపిసోడ్స్లోనే చూసాం అదే ఈ ఎయిటీన్ ఎయిటీ స్పెషల్ ఎపిసోడ్లో కూడా రిపీట్ అవుతుంది వెంటనే టైటిల్ పడుతుంది షర్లాక్ హోమ్స్ డీల్ చేసిన అన్ని కేసెస్లో ఒక కేసు మాత్రం షర్లాక్ హోమ్స్ని బాగా ఇబ్బంది పెట్టింది ఆ కేసుకి నేను పెట్టిన పేరు ది అబౌమనబుల్ బ్రైడ్ ఆ కేసు ఎలా మొదలైందంటే అని వాట్సన్ ఆ కేసు గురించి చెప్తాడు ఒకరోజు హోమ్స్ అండ్ వాట్సన్ వాళ్ళ ఇంటికి వచ్చాక అక్కడ ఒక లేడీ ముసుగు వేసుకుని ఉంటుంది ఎవరమ్మ నువ్వు అడగకుండా లోపలికి వచ్చో పోని వచ్చో ముఖం చూపించకుండా ఎందుకు వేసుకున్నావు అని వాట్సన్ అడుగుతాడు హోమ్స్ ఆమె వాడే పెర్ఫ్యూమ్ని బట్టి ఆమె వాట్సన్ వైఫ్ మ్యారీ అని చెప్తాడు మ్యారీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని వాట్సన్ అడుగుతాడు మిమ్మల్ని కలుద్దామని చెప్పి మీరు ఎప్పుడు ఇక్కడే కదా దొరుకుతారు మీతో పాటు నన్ను తీసుకువెళ్ళచ్చుగా అని మ్యారీ అడుగుతుంది ఏంటి నువ్వా మాతో పాట నువ్వేం చేయగలవు అని వాట్సన్ అడుగుతాడు అక్కడికి ఏదో మీరు ఫైట్ చేస్తున్నట్టు హోమ్స్ చెప్పేది పేపర్ పని తీసుకుని రాసుకోవడమేగా ఆ పని నేను కూడా చేయగలను కాబట్టి ఈసారి నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని మ్యారీ అడుగుతుంది ఇంకా ఆపుతారా మీకోవాల నాకు ఒక కేసు గుర్తుకొచ్చింది చాలా పాత కేసు ఈసారి మనం అదే డీల్ చేస్తాం అని హోమ్స్ చెప్తాడు ఏంటా కేస్ అని మ్యారీ అడుగుతుంది ఒక్కోసారి ఒక కేసుని సాల్వ్ చేయాలంటే అంతకన్నా ముందు ఎగ్జాక్ట్గా అలాగే జరిగిన ఇంకో కేసుని సాల్వ్ చేయాలి ఇప్పుడు నేను అదే చేయబోతున్నా దీనికోసం నేను బాగా ఆలోచించాలి అని హోమ్స్ చెప్తాడు అంతలో ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్ డోర్ దగ్గరే ఉండడంతో బయట ఎంతసేపు నుంచి ఉంటావు లోపలికి రా అని హోమ్స్ అంటాడు నేను బయట ఉన్నానని నీకలా తెలుసు అని లెస్ట్రాడ్ లోపలికి వచ్చి అడుగుతాడు నీ షూ సౌండ్ని బట్టి చెప్పాలి అయినా డ్యూటీ అయిపోయాక ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హోమ్స్ అడుగుతాడు నాకు డ్యూటీ అయిపోయిందని నీకెలా తెలుసు అని లెస్ట్రాడ్ అడుగుతాడు వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆ మందు బాటిల్ వంకే చూస్తున్నావు డ్యూటీ టైంలో తాగవు కదా వాట్సన్ లెస్ట్రాడ్కి ఒక ప్యాక్ కలుపు అని హోమ్స్ చెప్తాడు ఎంతకి ఎందుకు వచ్చావు అని వాట్సన్ లెస్ట్రాడ్ని అడుగుతాడు ఏం లేదు ఊరికే వచ్చా అని లెస్ట్రాడ్ అంటాడు మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే దేనికి టెన్షన్ పడుతున్నట్టున్నావు అని హోమ్స్ అడుగుతాడు టెన్షన్ కాదు భయపడ్డాడు అందుకే మందు అడిగాడు అని వాట్సన్ చెప్తాడు భయం దేనికి అని హోమ్స్ అడుగుతాడు నిన్న మార్నింగ్ ఎమ్మెల్యే రికోలెటి అనే ఒక లేడీ ఆమె వెడ్డింగ్ యానివర్సరీ అవ్వడంతో పెళ్లి కూతురు గెటప్ వేసుకొని రోడ్డు మీద తిరిగే జనాలపై తన దగ్గరున్న గన్తో దాడి చేసింది అయితే అక్కడ ఎవరికీ ఏమీ అవ్వలేదు తర్వాత ఆమె తన గన్ని నోట్లో పెట్టుకొని తనకు తానే షూట్ చేసుకుని చనిపోయింది తర్వాత ఆమె డెడ్ బాడీని మార్చరీకి తీసుకువెళ్లారు ఇక్కడి వరకు అంతా బానే ఉంది ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది నిన్న రాత్రి ఎమ్మెల్యే హస్బెండ్ థామస్ ఒక థియేటర్ దగ్గర నుంచి బయటికి వస్తుండగా అతని దగ్గరికి చనిపోయిన అతని వైఫ్ ఎమిలియా వచ్చి గంతో అతన్ని షూట్ చేసి చంపేసింది అది అక్కడున్న అందరూ గమనించారు చంపింది ఎమిలియాని సో మార్చరీలో శవంగా ఉండాల్సిన ఎమిలియా అక్కడికి ఎలా వచ్చిందంటావు థామస్ని చంపిన తర్వాత ఆమె అక్కడి నుంచి మాయమైపోయింది ఎవరికీ కనిపించలేదు అది జరిగింది అని లెస్ట్రాడ్ చెప్తాడు సో చనిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కేసు ఇంట్రెస్టింగ్గా ఉంది నేను టీకప్ చేస్తున్నాను వాట్సన్ మనం వెంటనే మార్చరీకి వెళ్ళాలి పదా అని హోమ్స్ చెప్తాడు నేను కూడా మీతో పాటు వస్తా అని మ్యారీ అంటుంది ఏం వద్దు మేము వచ్చేలోపు మా కోసం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేయి చాలు అని వాట్సన్ అంటాడు నేను ఓట్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్లో ఉన్నాను తెలుసా అని మ్యారీ అంటుంది ఏ క్యాంపెయిన్లో ఉంటే ఇంట్లో వంట ఉండవా అని వాట్సన్ అంటాడు దానికి మ్యారీ ఫీల్ అయ్యి దిగాలుగా కూర్చుంటుంది అండ్ వాట్సన్ వెళ్ళిపోయాక మ్యారీకి ఒక లెటర్ వచ్చిందని మిసెస్ హట్సన్ తీసుకువచ్చి ఇస్తుంది ఆ లెటర్లో ఎం అన్న అల్ఫాబెట్ అలాగే ఇమీడియట్లీ అని రాసి ఉంటుంది అది మ్యారీ చూస్తుంది మా ఆయన వస్తే మ్యారీకి అర్జెంట్ వర్క్ ఉండడంతో బయటికి వెళ్ళిందని చెప్పండి అని హెడ్సన్కి చెప్తుంది మ్యారీ ఏం పని అని హడ్సన్ అడుగుతుంది ఇంగ్లాండ్ని కాపాడే పని అని చెప్పి మ్యారీ వెళ్ళిపోతుంది మార్చరీకి వెళ్ళి చూస్తే అక్కడ ఎమ్మెల్యే డెడ్ బాడీ చైన్స్తో బంధించి ఉంటుంది ఏ యదవరా ఇలా చేసింది అని హోమ్స్ అడుగుతాడు అది చేసింది నేనే ఇది మన సేఫ్టీ కోసమే అని చెప్పి అక్కడే ఉన్న యాండర్సన్ చెప్తాడు ఈ అమ్మాయి చనిపోయింది వెనకాల డబ్ ఎగిరిపోయింది ఈ లేడీ వల్ల మనకేంటి ప్రాబ్లం అని వాట్సన్ అడుగుతాడు అవునా మరి ఆమె హస్బెండ్ థామస్ని చంపింది ఎవరు అతని డెడ్ బాడీ కూడా ఇక్కడే ఉన్నది అని అని చెప్తాడు ఏంటి ఇప్పుడు ఎమిలియా దయ్యంగా వచ్చి ఆమె హస్బెండ్ని చంపేసింది అంటున్నావా అని హోమ్స్ అడుగుతాడు ఆ తర్వాత అక్కడికి మాలి ఒక అబ్బాయి గటప్లో వస్తుంది మాలీ అబ్బాయి అనే హోమ్స్ అనుకుంటాడు మిగతా వాళ్ళందరూ కూడా అదే అనుకుంటారు ఒక వాట్సన్ తప్ప ఇక్కడ ఉన్న డెడ్ బాడీ ఎమిలియా రికవాలిటీదే ఆమె గన్ షాట్ వల్లే చనిపోయింది అండ్ ఆ థియేటర్ దగ్గర ఆమె హస్బెండ్ థామస్ని చంపింది కూడా ఈమె అది అక్కడున్న వాళ్ళందరూ చూశారు కానీ అలా జరగడానికి ఛాన్సే లేదు అని మాలీ అంటుంది ఒక ఛాన్స్ ఉంది ఈ ఎమిలియాకి ట్విన్ సిస్టర్ ఉన్నదేమో అని వాట్సన్ అంటాడు ట్విన్ సిస్టరా అలాంటి వారు ఎవరు ఈమెకి లేరు మేము ఎంక్వైరీ చేసాం అని లెస్టార్డ్ చెప్తాడు అవును అసలు ఈ డెడ్ బాడీని ఎందుకు తో కట్టేశారు మీరు అందరూ ఎందుకు అంత భయపడుతున్నారు అని హోమ్స్ అడుగుతాడు ఈమె చేతి వేలికి చూడు బ్లడ్ ఉంది ఇది ఈ డెడ్ బాడీని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు లేదు అండ్ ఆ గోడపై చూడు ఏముందో అని మాలీ అంటుంది ఏముందా అని చూస్తే అక్కడ గోడపై యూ అని రాసి ఉంటుంది ఎమ్మెల్యే చనిపోయే ముందు బయట జనాల షూట్ చేస్తున్నప్పుడు యు యూ అని అంటూ షూట్ చేసి చనిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గోడపై యు అని రాసి ఉంటుంది అది కూడా ఎమ్మెల్యే చనిపోయాక అది కూడా ఆమె రాసింది చనిపోయిన లేడీ ఎలా ఇదంతా చేస్తుంది అని హోమ్స్ ఆలోచిస్తాడు కేస్ కేసు సాల్వ్ చేసి మీకు టెలిగ్రామ్ పంపిస్తాను ఎస్ట్రాట్ అని చెప్పి హోమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గన్షాట్ వల్లే ఈమె చనిపోయిందని మీరు కన్ఫర్మ్ చేసేయకండి పోస్ట్ మార్టం చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అది కేసు సాల్వ్ చేయడానికి మాకు హెల్ప్ అవుద్ది అని వాట్సన్ అంటాడు ఓ మీరు కూడా అబ్జర్వేషన్స్ చేస్తుంటారా అని మాలీ అటకారంగా అంటుంది హోమ్స్ అంత కాకపోయినా నేను కూడా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తాను అబ్బాయిలు మాత్రమే పనిచేసే చోట ఒక అమ్మాయి పని చేయాలంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందో చెప్పండి అని చెప్పి మాలిని అడుగుతాడు వాట్సన్ అంటే నువ్వు అబ్బాయి కాదు అమ్మాయి అని నాకు తెలుసు అని మాలీకి చెప్పకనే చెప్తాడు వాట్సన్ దాంతో మాలీ కామైపోతుంది నెలలు గడిచిన హోమ్స్ ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ గ్యాప్లో ఇంకో ఐదుగురు వ్యక్తులు చనిపోతారు అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే చనిపోయారు అండ్ వాళ్ళ ఇంటి గోడలపై యువన్ రాసి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే హస్బెండ్ చనిపోయినట్టే చనిపోయారు వాళ్ళందరినీ చంపింది ఎవరో తెలియట్లేదు బహుశా ఎమ్మెల్యేయే దయ్యంగా వచ్చి వాళ్ళందరినీ చంపుతుందేమో అర్థం కావట్లేదు అని లెస్టార్ట్ హోమ్స్కి చెప్తాడు మీరందరూ దయ్యం అని అనుకుంటున్నప్పుడు నేను కేసు సాల్వ్ చేసి ఏం ఉపయోగం మీరు ఊహించుకున్నదే నిజమనుకోండి కేసు సాల్వ్ అయిపోయింది బయలుదేరండి ఇంకా అని చెప్పి హోమ్స్ లెస్టార్ట్ పోయి సీరియస్ అయ్యి వెళ్ళిపోమంటాడు వాట్సన్ పద బయటికి వెళ్ళాలి మనకు పని ఉంది అని హోమ్స్ అంటాడు అక్కడెవడన్నాడు వాట్సన్ ఇక్కడ లేనే లేడు అని లెస్టార్ట్ చెప్తాడు కట్ చేస్తే వాట్సన్ తన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తన మెయిడ్ ఎగ్స్ లేట్గా తీసుకురావడంతో ఆమెపై కోపడతాడు వాట్సన్ సారీ సార్ మీరు లేటెస్ట్గా రాసిన స్టోరీ చదువుతున్నా సార్ అందుకే లేట్ అయింది అవును మీరు రాసిన స్టోరీలో నా గురించి ఒక మొక్క కూడా రాయలేదేంటి అని మెయిడ్ వాట్సన్ అడుగుతుంది నువ్వు ఎగ్స్ లేట్గా తెచ్చిందే కాకుండా ఎక్కువ మాట్లాడుతున్నావు అవును మ్యారీ ఎక్కడుంది కనిపించడం లేదు అని వాట్సన్ అడుగుతాడు ఆమె బయటికి వెళ్ళారని మీకు చెప్పమన్నారు కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు చెప్పలేదు అని ఆ మెయిడ్ చెప్తుంది అవును మర్చిపోయాను సార్ మీకు మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది అని ఆ లెటర్ని వాట్సన్కి ఇస్తుంది వాట్సన్ అర్జెంటుగా ఇంటికి రా పని ఉంది అని హోమ్స్ ఆ లెటర్లో రాస్తాడు కట్ చేస్తే వాట్సన్ అండ్ హోమ్స్ మైక్రాఫ్ట్ ఆఫీస్కి వెళ్తారు ఇందులో మైక్రాఫ్ట్ చాలా లావుగా ఉంటాడు బాగా తింటుంటాడు ఇంకెలా తింటే ఐదేళ్ళ పోతారు అని వాట్సన్ మైక్రాఫ్ట్తో అంటాడు ఐదేళ్ళ నేను ఇంకా మూడేళ్ళే అనుకున్నానే అని మైక్రాఫ్ట్ అంటాడు ఓ మీరు క్లారిటీగానే ఉన్నారనమాట అయితే పర్లేదు ఎందుకు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు అని వాట్సన్ అడుగుతాడు మీకు ఒక కేసు అప్పగించడానికి కార్మైకల్ అనే ఒక లేడీ మిమ్మల్ని కలుస్తుంది మీరు ఆమె కేసుని టేకప్ చేయండి అని మైక్రాఫ్ట్ అంటాడు నాకు తెలిసి నువ్వు ఆమె కేసుని ఈపాటికి సాల్వ్ చేసి ఉంటావే మళ్ళీ నాకెందుకు అప్పగేస్తున్నావు అని హోమ్స్ అడుగుతాడు కన్ఫర్మేషన్ కోసం నేను నా బ్రెయిన్తో ఆలోచించాను నువ్వు నీ బాడీని ఉపయోగించి ఈ కేసుని సాల్వ్ చేయి అని మైక్రాఫ్ట్ అంటాడు సరే అని చెప్పి హోమ్స్ ఆ కేసుని టేకప్ చేస్తాడు కార్మైకల్ అన్న లేడీ హోమ్స్ వాళ్ళని కలుస్తుంది ఏం జరిగిందని హోమ్స్ ఆమెను అడుగుతాడు మా హస్బెండ్ పేరు ఎస్టెస్ ఈరోజు మేమందరం బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా మా హస్బెండ్కి ఒక లెటర్ వచ్చింది అందులో ఫైవ్ ఆరెంజ్ సీట్స్ ఉన్నాయి అది చూసి మా హస్బెండ్ షాక్లో ఉన్నాడు ఏంటి ఆ సీట్స్ చూసి అంత షాక్ అయ్యారు అని నేను అడిగా సావే ఇంకా కన్ఫామ్ సావే అని ఎస్టెస్ అన్నాడు చావా ఎవరికి అని నేను అడిగా ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి ఎస్టేస్ లేచి వెళ్ళిపోయారు ఆ ఎన్విల్లప్ మీ దగ్గర ఉందా అని హోమ్స్ అడుగుతాడు లేదు ఎస్టెస్ ఆ ఎన్విలప్ని చంపేశాడు అయినా ఆ ఎన్విలప్పై ఎటువంటి పేరు కానీ అడ్రస్ కానీ లేదు అని కార్మైకల్ చెప్తుంది అవును మీ హస్బెండ్ ఎస్టేస్ ఇంతకుముందు అమెరికాలో ఉండేవారా అని హోమ్స్ అడుగుతాడు లేదే ఎప్పుడూ లేదు మరి పిల్ల ఒక ముందు ఉండేవారేమో నాకు తెలియదు అని ఆమె చెప్తుంది సరే ఇంకా ఏం జరిగిందో చెప్పండి అని హోమ్స్ అడుగుతాడు అది జరిగిన రెండు రోజులకి నా హస్బెండ్ ఆమెను చూశారు ఎవరిని చూశారు అని వాట్సన్ అడుగుతాడు ఆ రోజు రాత్రి ఎస్టేస్ మా బెడ్రూమ్ విండో దగ్గర నుంచొని ఆ విండో గ్లాస్ నుంచి బయటికి చూస్తూ ఉన్నారు ఆ టైంలో అక్కడేం చేస్తున్నారని నేను అడిగితే ఆమె నన్ను చంపడానికి వస్తుంది దాన్ని చంపేస్తుంది దాన్ని కాపాడని చెప్పి మా హస్బెండ్ వనికిపోతూ చెప్పారు అసలు నిన్నెవరు చంపాలని చూస్తున్నారు అని నేను అడిగితే అదిగో బయట ఉంది చూడు అని బయట ఉన్న గార్డెన్ వైపు చూడమన్నారు కానీ అక్కడ ఎవరూ లేరని నేను ఆయనకి చెప్పా అయితే వెళ్ళిపోయిందా పోన్లే ఈ రోజుకి నేను బ్రతికిపోయా నన్ను చంపాలని చూస్తుంది చనిపోయిన ఆ లేడీ ఎమ్మెల్యేనే అని ఎస్టెస్ ఆ రోజే నాతో చెప్పారు నెక్స్ట్ రోజు తెల్లవారుజామున ఎస్టెస్ మా ఇంటి దగ్గర ఉన్న గార్డెన్ వైపు వెళ్ళడం నేను గమనించా అతన్ని ఫాలో అవుతూ వెళ్ళా అప్పుడే నాకు మెల్లగా ఒక పాట వినిపించింది అటు సైడ్ వెళ్తే అక్కడే ఎస్టెస్ అలా నించుండిపోయి ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే అతను ఎదురుగా తెల్ల బట్టలు తెల్ల ముసుగు వేసుకుని ఒక లేడీ నుంచు ఉంటుంది ఏయ్ ఎవరు నువ్వు దయ్యంలో ఉన్నావేంటి నీ పేరేంటని నేను ఆమెను అడిగా ఆమె పేరు ఎమేలియా అని ఎస్టర్స్ చెప్తాడు అప్పుడు ఆమె గాల్లో తేలుతూ మా దగ్గరికి వచ్చి ఈ రోజు రాత్రికి నేను చంపేస్తా అని ఎస్టర్స్కి చెప్తుంది ఎస్టర్స్ భయంతో కళ్ళు తిరిగి పడిపోతాడు ఆ తర్వాత ఆ ఎమీలియా దయ్యం మాయమైపోతుంది అది మార్నింగ్ జరిగింది సో ఈ రోజు రాత్రి ఆ ఎమీలియా ఎస్టర్స్ని చంపడానికి వస్తుంది అందుకే ఎస్టర్స్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పా అని కార్మైకల్ చెప్తుంది వద్దొద్దు అలా చేయొద్దని చెప్పండి ఎస్టర్స్ ఆ ఇంట్లోనే ఉండాలి అతన్ని చంపడానికి మీరు చెప్పిన ఆ ఎమిలియా దెయ్యం రావాలి మేము ఆ దయ్యాన్ని పట్టుకోవాలి మీరేం కంగారు పడకండి మీ హస్బెండ్ని మేము కాపాడుతాం అని హోమ్స్ చెప్తాడు తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ ఎస్టర్స్ ఇంటికి వెళ్తారు నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది నా వైఫ్ ఏదో కంగారు పడి మీ దగ్గరికి వచ్చిందంతే తనొక పిచ్చిది మీరేం కంగారు పడకండి నాకు ఎవరి సాయం అవసరం లేదు అని ఎస్టస్ చెప్తాడు నీ వైఫ్ పిచ్చిదా నీకన్నా చాలా తెలివైంది ఫస్ట్ మీరు అది తెలుసుకోండి అని హోమ్స్ అంటాడు అవునా ఎలా సార్ అని ఎస్టర్స్ అడుగుతాడు ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకుంది అది సరిపోదా అని హోమ్స్ అంటాడు మీకు ఆ చనిపోయిన రికాలిటీకి సంబంధం ఏంటి అని హోమ్స్ అడుగుతాడు ఏమో ఆమె ఎవరో నాకు తెలియదు అని ఎస్టర్స్ చెప్తాడు రికాలిటీ అమ్మాయిని నేను చెప్పలేదే నేను అడుగుతుంది థామస్ రికాలిటీ గురించి అని హోమ్స్ అంటాడు ఏమో నాకేం తెలియదు అని ఎస్టర్స్ చెప్తాడు సరే మేము మిమ్మల్ని రేపు మార్నింగ్ కలుస్తాం అని చెప్పి హోమ్స్ అండ్ వాట్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అది జరగదు మీరు వెళ్ళొచ్చు మళ్ళీ నా దగ్గరికి రాకండి అని ఎస్టర్స్ చెప్తాడు సరే అలా అయితే రేపు మార్నింగ్ మీ మర్డర్ని సాల్వ్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు కార్మాయికి నోట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్న సర్వెంట్కి ఒక నోట్ ఇస్తాడు హోమ్స్ ఏంటా నోటు అని వాట్సన్ అడుగుతాడు ఈ రోజు రాత్రి కార్మాయికి వేరే రూమ్లో పడుకోమన్నా ఈ ఇంటి డోర్స్ అండ్ విండోస్ అన్నీ లాక్ చేసి ఉంచమని చెప్పా చంపాలనుకుంటే ఈ తలవారుజామునే ఎస్టర్స్ని చంపేయచ్చు ఎందుకు రాత్రి వచ్చి చంపడం పైగా అతన్ని చంపేస్తామని చెప్పి రెండుసార్లు బెదిరించారు ముందుగా ఆరెంజ్ సీట్స్ పంపించి బెదిరించారు ఇదివరకు అమెరికాలో ఎవరినైనా చంపాలనుకుంటే ముందుగా వాళ్ళు ఇలాగే చేసేవారు ఈ ఎస్టోస్ గతంలో అమెరికాలో ఏదో తప్పు చేశాడు అందుకే వాడిని ఇప్పుడు బెదిరిస్తున్నారు ఆ తప్పు ఏంటో వాడికి తెలుసు కాబట్టే వాడు భయపడుతున్నాడు అని హోమ్స్ చెప్తాడు ఆ రోజు రాత్రికి హోమ్స్ అండ్ వాట్సన్ ఆ ఇంటి బయటే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు ఎస్టోస్ అండ్ కార్మైకల్ రూమ్లో ఉన్న ల్యాంప్స్ ఆఫ్ అవుతుంది అది హోమ్స్ వాళ్ళు గమనిస్తారు వాళ్ళు పడుకున్నారు ఇంకా ఆ ఎమ్మెల్యే రావడమే లేటు అని హోమ్స్ అంటాడు తర్వాత హోమ్స్ అండ్ వాట్సన్ ఐరనీ అడ్లర్ గురించి మాట్లాడుకుంటుండగా ఆ ఎమీలియా రికార్లర్టీ ఆ బిల్డింగ్ దగ్గర ఉండడం గమనించి వెంటనే హోమ్స్ అండ్ వాట్సన్ ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు అక్కడ విండో దగ్గర ఆ ఎమీలియా బిల్డింగ్ లోపలికి వెళ్తుంది ఆ వెంటనే ఎస్టోస్ గట్టిగా అరుస్తాడు ఏవో అద్దాలు పగిలిపోతాయి అప్పుడు హోమ్స్ ఒక విండో అద్దం పగలగొట్టి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు వాట్సన్ నువ్వు ఈ విండో దగ్గరే ఉండు ఈ బిల్డింగ్ డోర్స్ అండ్ విండోస్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి ఒకవేళ ఎవరైనా లోపలికి రావాలనుకుంటే వాళ్ళు ఈ విండో నుంచే లోపలికి రావాలి కాబట్టి నువ్వు ఈ విండో దగ్గరే ఉండు అని చెప్పి హోమ్స్ లోపలికి వెళ్తాడు అక్కడ ఎస్టోస్ రూమ్లో బ్లడ్ ఉంటుంది ఎస్టోస్ ఉండడు అది చూసి కార్మైకల్ షాక్ అవుతుంది నా భర్తను కాపాడుతానో ఇప్పుడు చూడు ఏమైందో అని చెప్పి ఆమె హోమ్స్పై సీరియస్ అవుతుంది హోమ్స్ కింద పడి ఉన్న బ్లడ్ స్టైన్స్ని ఫాలో అవుతూ వెళ్తాడు ఇక్కడేమో వాట్సన్ ఉన్న చోట ఏదో సౌండ్స్ అవి రావడంతో వాట్సన్ రివాల్వర్ తీసి పట్టుకొని మాట్లాడుతుంటాడు చూడు నువ్వు దయ్యం అయితే ఈ రివాల్వర్ ఏం చేయదు అదే నువ్వు మనిషి అయితే ఈ రివాల్వర్ నేను దయ్యంగా మార్చేస్తుంది ఆలోచించుకో నా దగ్గర యాక్టింగ్లు వద్దు అని వాట్సన్ అక్కడే ఉన్న ల్యాంప్ని వెలిగిస్తాడు వెంటనే ల్యాంప్ ఆఫ్ అయిపోతుంది ఇదిగో చెప్తున్నా కదా యాక్టింగ్లు వద్దని నేనేం భయపడలేదు అని వాట్సన్ అంటాడు హోమ్స్కి అక్కడ ఎస్ట్రెస్ డెడ్ బాడీ కనిపిస్తుంది అతన్ని ఎవరో చంపేశారని తెలుస్తుంది ఇక్కడ వాట్సన్ దగ్గరికి ఆ ఎమ్మెల్యే రికాలిటీ దయ్యంగా వచ్చి వాట్సన్ని భయపడుతుంది వెంటనే వాట్సన్ అక్కడి నుంచి పరిగెడతాడు అప్పుడే హోమ్స్ అక్కడికి వస్తాడు ఆ ఎమ్మెల్యే చూశాను నిజంగానే ఆమె దయ్యమే అని వాట్సన్ కంగారు పడుతూ చెప్తాడు నేను ఆ విండో దగ్గరే ఉండమని చెప్పాను కదా ఎందుకు వచ్చేసావు ఇప్పుడు చూడు ఆమె ఆ విండో నుంచి తప్పించుకొని పారిపోయింది అని హోమ్స్ అంటాడు లేదు హోమ్స్ నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వచ్చా అయినా ఆమె మనిషి కాదు దయ్యం అని వాట్సన్ అంటాడు ఎన్నిసార్లు చెప్పాలి వాట్సన్ దయ్యాల్లాంటివి ఏమీ ఉండవు ఎస్టెస్ చనిపోయాడు అని హోమ్స్ చెప్తాడు తర్వాత లెస్ట్రాడ్ అక్కడికి వస్తాడు ఎస్టెస్ డెడ్ బాడీని చెక్ చేస్తాడు ఓహో హంతకుడు ఒక నోట్ని కూడా ఇక్కడ ఉంచాడా అని లస్టాడ అంటాడు నోటా నేను ఫస్ట్ ఆ డెడ్ బాడీని చూసినప్పుడు అక్కడ ఏం నోటు లేదే ఎంతకీ ఏంటా నోటు అని చూస్తే దానిపై మిస్ మీ అని రాసి ఉంటుంది దాంతో షర్లా హోమ్స్కి ఒక్కసారి కళ్ళు తిరుగుతాయి కట్ చేస్తే హోమ్స్కి అదే నోట్ చూపిస్తూ మోరియారిటీని మిస్ అయ్యావా అని మైక్రాఫ్ట్ అడుగుతాడు మోరియారిటీ చనిపోయాడు అతన్ని ఆ వాటర్ఫాల్ దగ్గర నుంచి తోసేసి చంపేశా అని హోమ్స్ అంటాడు హోమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసావా అని మైక్రాఫ్ట్ అంటాడు లేదు సరిగ్గా ప్రిపేర్ చేయలే అని హోమ్స్ చెప్తాడు మోరియార్టీ నేను డిస్టర్బ్ చేస్తుంటాడు కానీ నువ్వు నీ పని ఫినిష్ చేయి అని మైక్రాఫ్ట్ చెప్తాడు తర్వాత హోమ్స్ ఆ కేసు గురించి ఆలోచిస్తూ తన రూమ్లో రెండు రోజులుగా ధ్యానం చేస్తూ ఉండిపోతాడు వాడు ధ్యానం నుంచి బయటకు వస్తే నాకు చెప్పండి అమ్మా అని లెస్టార్డ్ మిసెస్ సడ్సన్కి చెప్తాడు హోమ్స్ ధ్యానంలో ఉండగా మోరియర్టీ గడు హోమ్స్ మైండ్లోకి వస్తాడు ఆ ఎమ్మెల్యే రికవాలిటీ ఎగ్జాక్ట్గా నాకులాగే చనిపోయింది అండ్ నాకులాగే తిరిగి వచ్చింది సో ఆ ఎమ్మెల్యే కేసు సాల్వ్ చేస్తే నేను ఎలా తిరిగి వచ్చానో కూడా నీకు తెలుస్తుంది అందుకోసమేగా నువ్వు నీ మైండ్లో ఈ కేసు గురించి ఆలోచిస్తున్నావు మరి ఆన్సర్ దొరికిందా నేను ఎలా తిరిగి వచ్చానంటావు ఆ ఎమీలియా ఎలా తిరిగి వచ్చిందంటావు చెప్పు హోమ్స్ ఆన్సర్ దొరికిందా అని మోరియారిటీ అంటాడు అంతలో ప్లేన్ ల్యాండ్ అవుతుంది హోమ్స్ని నిద్రలేపుతారు సో ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా కూడా హోమ్స్ మైండ్లో జరిగింది అక్కడ ఉన్న పైలట్నే ఈ స్టోరీలో ఆ కార్మైకల్ లేడీగా ఊహించుకుంటాడు హోమ్స్ ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఒక మాట చెప్తారు కొన్ని కొన్నిసార్లు ఒక కేసుని సాల్వ్ చేయాలంటే అంతకుముందు ఎగ్జాక్ట్గా అలాగే జరిగిన మరొక కేసుని సాల్వ్ చేయాలని హోమ్స్ కూడా ఇప్పటివరకు తన మైండ్లో అదే చేస్తాడు మైక్రాఫ్ట్ అండ్ వాట్సన్ వాళ్ళు ఆ ప్లేన్ ఎక్కుతారు నేను వెనక్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ నేను ఈ కేసుని సాల్వ్ చేస్తున్నాను అని హోమ్స్ అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావు హోమ్స్ అని వాట్సన్ అడుగుతాడు హోమ్స్ ఆ కేసు గురించి వాళ్ళకి చెప్తాడు నువ్వు మళ్ళీ నీ మైన్ ప్యాలెస్లోకి వెళ్ళావా అని వాట్సన్ అడుగుతాడు ఎందుకీ లిస్ట్ ప్రిపేర్ చేసావా అని మైక్రాఫ్ట్ అడుగుతాడు చేశానని చెప్పి హోమ్స్ ఆ లిస్ట్ని మైక్రాఫ్ట్కి ఇస్తాడు ఆ లిస్టులో హోమ్స్ తీసుకున్న డ్రగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి వీడు డ్రగ్స్ తీసుకున్నాడు అందుకే ఎంత డీప్గా ఈ కేసు గురించి ఆలోచించాడు అని మైక్రాఫ్ట్ అంటాడు ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పోతే నీ ఆరోగ్యం పాడైపోతుంది అని వాట్సన్ అంటాడు వాట్సన్ నేనేమి కావాలని తీసుకోను కేసు గురించి తీసుకుంటా అంతే అవును ఇప్పుడు నువ్వేమన్నావు అని చెప్పి హోమ్స్ అడుగుతాడు అలా చెప్తూ హోమ్స్ మళ్ళీ ఆ టైం పీరియడ్కి వెళ్తాడు ఈసారి ఏం తీసుకున్నావు నువ్వు ఇంకా మారవా అని వాట్సన్ అంటాడు మోరియర్టి మళ్ళీ వచ్చాడు అని హోమ్స్ అంటాడు ఎక్కడికి నీ కల్లో ఒక నువ్వు ఇంకోసారి డ్రగ్స్ తీసుకున్నావో ఈ విండో నుంచి నేను తోసేసి చంపేస్తా అని వాట్సన్ హోమ్స్ని తిడతాడు అప్పుడే హోమ్స్కి ఒక లెటర్ వస్తుంది హోమ్స్ ఆ లెటర్ చదువుతాడు మ్యారీ డేంజర్లో ఉంది మనం ఆమెను కాపాడాలి త్వరగా రా అని హోమ్స్ అంటాడు మ్యారీయా తనకేమవుద్ది నీకు బాగా ఎక్కేసినట్టుంది అని వాట్సన్ అంటాడు లేదు నేను చెప్పేది నిజం త్వరగా రా అని హోమ్స్ అంటాడు ఇద్దరు ఒక చర్చికి వెళ్తారు మ్యారీ అక్కడే ఉంటుంది నేను వాళ్ళని చూశాను అని మ్యారీ అంటుంది అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని వాట్సన్ అడుగుతాడు మైక్రాఫ్ట్ మీతో పాటు ఈ కేసుని ఫాలో చేయమని నాకు పని అప్పగించాడు నేను దానికి ఓకే అన్న అలా ఫాలో చేస్తూ ఇక్కడి వరకు వచ్చా ఈ కేసుకి ఆన్సర్ ఇక్కడే ఉంది అని మ్యారీ చెప్తుంది అక్కడ కొంతమంది ముసుగులు వేసుకొని ఏదో ప్రేయర్స్ చేస్తుంటారు అసలు ఎవర్రా వీళ్ళు అని వాట్సన్ అడుగుతాడు ఆ ఎమ్మెల్యేకి ఎవరో హెల్ప్ చేసి ఉంటారని నా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చా అని మ్యారీ చెప్తుంది హోమ్స్ వాళ్ళందరూ ఆ ముసుగు వ్యక్తుల దగ్గరికి వెళ్తారు ఎమ్మెల్యే రికాలిటీ తనని తను షూట్ చేసుకుని చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆమె హస్బెండ్ని చంపింది సో ఇదంతా ఎలా జరిగిందో మనం ఆర్డర్ ప్రకారం ఆలోచిద్దాం అని హోమ్స్ అంటాడు ముందుగా ఎమీలియా రోడ్డు మీద జనాన్ని షూట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది తర్వాత వాళ్ళందరూ చూస్తుండగా తనని తాను షూట్ చేసుకొని చనిపోయింది కానీ ఆమె చనిపోలేదు ఎలాగంటే ఆమె ఒక రివాల్వర్ని తన నోట్లో పెట్టుకుని మరొక రివాల్వర్ని ఇంకో చేత్తో పట్టుకొని రెండో చేత్తో పట్టుకున్న ఆ గన్ని కిందకి షూట్ చేసింది ఎగ్జాక్ట్గా గన్ పేలే టైంకే వెనక నుంచి లాగా ఉండే ఒక స్ప్రేని జల్లారు దాంతో ఆమె షూట్ చేసుకుని చనిపోయిందని అక్కడ చూస్తున్న జనం నమ్మారు ఎమ్మెల్యే రికాలిటీ లాగే ఉండే ఇంకో డెడ్ బాడీని అక్కడే పెట్టి ఆమెను అక్కడి నుంచి తప్పించారు ఫస్ట్ ఆ డెడ్ బాడీనే మార్చిరీకి తీసుకువెళ్లారు ఇప్పుడు అసలైన ఎమ్మెల్యే రికోలటీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది తర్వాత ఆ రోజు రాత్రికి ఆమె తన హస్బెండ్ థామస్ దగ్గరికి వెళ్ళి అందరూ చూస్తుండగా అతన్ని చంపేసింది ఆమె అప్పటికే చనిపోయిందని అందరికీ తెలియడంతో వచ్చింది ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే ఆత్మని అందరినీ నమ్మించింది అండ్ ఆమె ఆ థియేటర్ దగ్గర ఉన్న ఒక మ్యాన్హల్లోకి దిగి అక్కడి నుంచి మాయమైనట్టుగా అందరినీ నమ్మించింది తర్వాత ఆమె నిజంగానే షూట్ చేసుకుని చనిపోయింది అప్పుడు మళ్ళీ ఆమె డెడ్ బాడీని తిరిగి మార్చిరీలో పెట్టారు అక్కడున్న ఎమ్మెల్యే డూప్లికేట్ డెడ్ బాడీని అక్కడి నుంచి తప్పించారు అందుకే మార్చిరీ దగ్గర ఉన్న డాక్టర్స్ చనిపోయింది ఎమ్మెల్యే రికొలటీయే అని నమ్మారు అది జరిగింది అని హోమ్స్ చెప్తాడు కానీ ఆమె అంతలా ఎందుకు చేసింది హస్బెండ్ని చంపి తెప్పించుకుంది అంటే ఒక అర్థం ఉంది అసలు ఆ తర్వాత ఆమె ఎందుకు చనిపోయింది అని మ్యారీ అడుగుతుంది ఉంది చాలా స్ట్రాంగ్ రీజనే ఉంది ప్రస్తుతం కంట్రీలో ఓట్ ఫర్ ఉమెన్ అన్న క్యాంపెయిన్ బలంగా రన్ అవుతుంది ఆ క్యాంపెయిన్కి హెల్ప్ చేయడం కోసమే ఆమె అలా చేసింది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్యాంపెయిన్లో ఉన్న వాళ్ళే అని హోమ్స్ చెప్తాడు అప్పుడు వాళ్ళు ముసుగులు తీస్తారు అందరూ లేడీసే ఉంటారు మాలీ కూడా అక్కడే ఉంటుంది మాలిని చూసి హోమ్స్ షాక్ అవుతాడు నువ్వు లేడీవా అని హోమ్స్ అడుగుతాడు ఎమ్మెల్యే రికాలిటీ అమెరికాలో ఉండగా ఆమె బాయ్ ఫ్రెండే ఈ చనిపోయిన ఎస్టోస్ ఎమ్మెలియన్ వాడుకున్నంతకాలం వాడుకొని తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆమె ఇంగ్లాండ్ వచ్చి థామస్ని పెళ్లి చేసుకుంది వాడు ఇంకా పెద్ద మూర్ఖుడు రోజు ఎమ్మెల్యేని టార్చర్ చేసేవాడు అందుకే ఆమె ఇదంతా చేసింది ఎమ్మెల్యే రికాలిటీ మా ఫ్రెండే అని మాలీ చెప్తుంది నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎమ్మెల్యే చనిపోయాకే ఎస్టర్స్ చనిపోయాడు మరి ఎస్టర్స్ని చంపింది ఎవరు అని వాట్సన్ అడుగుతాడు వీళ్ళందరూ కలిసే ఎస్టర్స్ని చంపేశారు మనం మిరర్లో చూసిన ఎమ్మెల్యే దయ్యం కాదు అది ఒక ఇమేజ్ థియేటర్లో వాడే ట్రిక్ అది మనం బిల్డింగ్ దగ్గర ఉండగా గ్లాస్ పగలడంతో విండో బ్రేక్ అయ్యి ఎవరైనా లోపలికి వెళ్ళారేమో అనుకున్నాం కానీ పగిలింది గ్లాసే విండో కాదు వీళ్ళందరూ ఆ బిల్డింగ్ లోపలే ఉన్నారు ఎవరు బయట నుంచి ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళలేదు ఆ గ్లాస్ పగలడంతో ఎవరైనా లోపలికి వెళ్ళారేమో అని మనం అనుకునేలా చేశారు అలా మనల్ని డైవర్ట్ చేసి నేను భయపెట్టి ఎస్టెస్ని చంపేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు అని హోమ్స్ చెప్తాడు వీళ్ళందరూ కూడా వీళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు వీళ్ళ కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు వీళ్ళ బాధలను ఎవరు పట్టించుకోవట్లేదు వీళ్ళకి మనతో పాటు సమాన స్థాయిని కల్పించడం లేదు అందుకే వీళ్ళు ఈ ఓట్ ఫర్ ఉమెన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అందుకు ఎమ్మెల్యే రికవలటీ తన వంతు సాయం చేసింది అది జరిగింది నాకు తెలిసి ఎస్టోస్ గురించి అతని వైఫ్ కార్ కూడా తెలిసే ఉండొచ్చు బహుశా ఆమె ఎస్టోస్ మటర్ని ప్లాన్ చేసింది అంతా బాగానే ఉంది మరి నన్నెందుకు అపాయింట్ చేసుకుంది అదే అర్థం కావట్లేదు అని హోమ్స్ ఆలోచిస్తాడు అప్పుడే అక్కడికి మోరియారిటీ వచ్చి హోమ్స్ ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు కేసు సాల్వ్ చేసావు కదా ప్రెజెంట్లోకి రా అని హోమ్స్ని డిస్టర్బ్ చేస్తాడు హోమ్స్ మళ్ళీ కళ్ళు తెరుస్తాడు ఎమ్మెల్యే రికాలెటీ సమాధి ఎక్కడుందో నాకు తెలియాలి అని హోమ్స్ మైక్రాఫ్ట్తో అంటాడు ఎమ్మెల్యే రికలెడ్డి చనిపోయి వందేళ్ళు అయింది ఎవరికి తెలుసు ఆమె సమాధి ఎక్కడుందో ఒకవేళ క్లూ దొరికినా అది ఎక్కడుందో తెలియడానికి మనకు చాలా టైం పడుతుంది అని మైక్రాఫ్ట్ అంటాడు అప్పుడు వెంటనే మ్యారీ రీసెర్చ్ చేసి ఆ సమాధి ఎక్కడుందో తెలుసుకుని హోమ్స్ వాళ్ళకి చెప్తుంది హోమ్స్ వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్తారు మనకిప్పుడు రియల్ కేసు ఉంది ఆ మోరియర్ టీ తిరిగి వచ్చాడు వాడి గురించి ఆలోచించడం మానేసి ఈ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు సరే నేను ఇష్టం నువ్వు ఈ సమాధి తవ్వుకో ఏమైనా కొత్త క్లూ దొరికితే నాకు చెప్పు నేను వస్తా ఇప్పుడు నేను మ్యారేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నా అని చెప్పి వాట్సన్ వెళ్ళిపోతాడు హోమ్స్ లెస్ట్రాడ్ హెల్ప్తో ఆ సమాధి తవ్వుతాడు తను అనుకున్నట్టుగానే బాడీ డబుల్ యూజ్ చేసి ఎమిలియా తన హస్బెండ్ని చంపి తర్వాత తను చనిపోయిందేమో ఒకవేళ అలా చనిపోతే ఆమె బాడీ డబల్ని కూడా ఆ సమాధిలోనే ఉంచారేమో అన్న కన్ఫర్మేషన్ కోసం హోమ్స్ ఆ సమాధి తవ్వుతాడు కానీ అందులో ఎమ్మెల్యే డెడ్ బాడీయే ఉంటుంది మేబీ ఆ బాడీ డబల్ డెడ్ బాడీని వేరే ఎక్కడైనా పాతి పెట్టారేమో అని లెస్ట్రాడ్ అంటాడు హోమ్స్ ఆ సమాధి ఇంకా తవ్వుతుండగా ఎమ్మెల్యే స్కెల్టన్ వచ్చి హోమ్స్పై పడుతుంది హోమ్స్కి మళ్ళీ మెలకు వస్తుంది ఈసారి తను మళ్ళీ ఆ టైం పీరియడ్కి వెళ్తాడు ఆ రైక్ బ్యాక్ వాటర్ ఫాల్ దగ్గరే ఉంటాడు అక్కడే ఆ మోరియారిటీ గారు ఉంటాడు షర్లాక్ హోమ్స్ ఇంకా తన మైండ్ ప్యాలెస్లోనే ఉన్నాడని దీని అర్థం ఇందాక వాట్సన్తో మాట్లాడుతూ మాట్లాడుతూ అతను మైండ్ ప్యాలెస్లోకి వెళ్ళాడు కదా ఇప్పుడు అలాగే మళ్ళీ తన మైండ్ ప్యాలెస్లోకి వెళ్ళాడు నువ్వు చనిపోయావు కదరా మళ్ళీ ఎలా వచ్చావు అని హోమ్స్ మోరియారిటీని అడుగుతాడు నేను నీ బ్రెయిన్లో ఎప్పటికీ బ్రతికే ఉంటా హోమ్స్ నాకు చావులేదు అని మోరియారిటీ అంటాడు సరే అయితే నువ్వు ఎన్నిసార్లు నా బ్రెయిన్లోకి వస్తే అన్నిసార్లు నేను చంపేస్తా అని హోమ్స్ అంటాడు అప్పుడు వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుంది మధ్యలో వాట్సన్ వచ్చి మోరియార్టీని షూట్ చేసి చంపేస్తాడు మోరియార్టీ అక్కడి నుంచి కిందపడి చనిపోతాడు ఇంకా నా మైండ్ ప్యాలెస్ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం నేను కూడా చావాలి అని చెప్పి హోమ్స్ దూకేస్తాడు అప్పుడు హోమ్స్కి మళ్ళీ మెలకు వస్తుంది ఈసారి నిజంగానే మేల్కుంటాడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మీకు స్టార్టింగ్లో హోమ్స్కి మెలకు వచ్చిన తర్వాత వాట్సన్ వాళ్ళు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు కదా అదంతా కూడా రియల్ కాదు అవన్నీ కూడా ఇప్పటివరకు తన మైండ్ ప్యాలెస్లో ఊహించుకున్న విషయాలే ఇప్పుడు హోమ్స్కి మెలకు వస్తుంది చూసారా ఇదే అసలైందనమాట అంటే ఈసారే అతను నిజంగా మేలుకున్నాడు అందరూ ఫ్లైట్లోనే ఉంటారు హోమ్స్ ఏమైంది నీకు పడుకునే ఉన్నావేంటి అని వాట్సన్ అడుగుతాడు మోరియరెడ్డి గురించి ఆలోచిస్తున్నా అని హోమ్స్ చెప్తాడు వాడు తిరిగి వచ్చాడంట అని వాట్సన్ చెప్తాడు అవును వాడు తిరిగి వచ్చాడు కానీ వాడు బ్రతుకున్నా అని మనకు చెప్పలేదు మోరియరెడ్డి చనిపోయాడు ఇదైతే కన్ఫామ్ కానీ వాడు చనిపోవక ముందే చాలా ప్లాన్లు వేశాడు అవేంటో తెలుసుకోవాలి తెలుసుకుంటా కూడా అని హోమ్స్ చెప్తాడు అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఎపిసోడ్ ఎండింగ్లో మళ్ళీ ఎయిటీన్ ఎయిటీ టైం పీరియడ్లో ఉన్న షర్లాక్ హోమ్స్ ఇప్పటి వరకు జరిగిన స్టోరీని అంతా కూడా వాట్సన్కి చెప్తున్నట్టుగా మనకు చూపిస్తారు అలాగే షర్లాక్ హోమ్స్ ఈ కేసును సాల్వ్ చేయలేదని చెప్పి వాట్సన్ని తన ఆర్టికల్లో రాయమంటాడు ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టిన పాయింట్ అంతే ఎయిటీన్ ఎయిటీ టైం పీరియడ్లో ఉన్న షర్లాక్ హోమ్స్ ప్రెసెంట్ టైంలో ఉంటే ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అని ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని మొత్తం వాట్సన్కి చెప్తుంటాడు ఇది అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు జస్ట్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చెప్పాడు అంతే అది షర్లాక్ హోమ్స్ స్పెషల్ ఎపిసోడ్ అయిన ది అబో మెనబుల్ బ్రైట్ ఎపిసోడ్లో జరిగిన స్టోరీ ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా మీకు గనక నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ